Sponsored by Mohan Motors. Buy, sell, exchange, finance and insurance. वारंगल जिला वारंगल ईस्ट के विधायक नरेंद्र ने कहा कि राज्य के मुख्यमंत्री केसीआर और आईटी नगरपालिका मंत्री केटीआर ने तेलंगाना के 119 निर्वाचन क्षेत्रों में भव्य रूप से पार्टी गठन समारोह आयोजित करने का आह्वान किया है। विधायक नरेंद्र नगर सेवक नरेंद्र कुमार स्वामी ने इस महीने की 25 तारीख को ओ सिटी में होने वाले बीआरएस पार्टी के प्लेनरी के आयोजन स्थल का निरीक्षण किया। इस मौके पर विधायक नरेंद्र ने कहा कि 25 तारीख को होने वाली पूर्ण बैठक के लिए उनके विधानसभा क्षेत्र के 24 मंडलों के अध्यक्ष अपने मंडल में पार्टी का झंडा फहराएंगे और अधिवेशन में बड़ी संख्या में पहुंचेंगे। विधानसभा क्षेत्र के विकास के साथ साथ पार्टी को मजबूत करने के लिए उठाए जाने वाले कदमों और पार्टी को राष्ट्रीय स्तर पर मजबूत करने के लिए किए जाने वाले फैसलों पर भी चर्चा की जाएगी, संख्या और इसे सफल बनाए। तेलंगाना वारंगल, नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। వివిధ హోదాలలో పార్టీ జెండాను ఎగరవేస్తాం, బీఆర్ఎస్ పార్టీ జెండాను వేసుకోం. ఇప్పటికీ దగ్గర దగ్గర రమారమిగా 6 జెండాలను అలంకరణ కూడా చేయడం జరిగింది. జెండా కద్దెలను అలంకరణ జరిగింది. 25వ తారీఖు రోజు ఉదయం ప్రతి ఒక్క డివిజన్లో ఆ జెండా ఆవిష్కరణ చేసుకొని ఆ కార్పొరేటరు, డివిజన్ అధ్యక్షుడు, మన కార్యకర్తలు అందరు కలిసి వారందరినీ సమూలంగా మంచిగా బాజా భజింతులతో సంతోషంగా మంగళ వాయిద్యాలతో సంతోషంగా వారు వారి డివిజన్లలో ఒక ఊరేగింపుగా ఓసిటీ క్యాంప్కి వస్తారు. ఇక్కడికి వస్తారు. డివిజన్లలో 7:30కు జెండా ఎక్కించుకొని 8 వరకు ఆ నుంచి బయలుదేరి 9 వరకు ఇక్కడ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి డివిజన్లో కూడా కలర్ఫుల్గా పార్టీ యొక్క ఏదైతే జెండాలు ఉంటాయో, తోరణాలు ఉంటాయో, అవన్నీ కూడా నిండు అలంకరణ కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్లీనరీ ప్రారంభించగానే కళాకారులు, అదేవిధంగా కార్పొరేటర్స్, మాజీ ప్రజాప్రతినిధులు అందరితో కూడా వివిధ అంశాల మీద ఈ నియోజకవర్గంలో ఏమి అవసరం ఉన్నదన్నది అంశాల మీద ప్రతిపాదనలు ఉంటాయి, తీర్మానాలు ఉంటాయి. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకేం కావాలన్న దాని మీద కూడా ప్రతిపాదనలు ఉంటాయి, తీర్మానాలు ఉంటాయి. రాష్ట్ర ప్రజలకు సంబంధించింది ఏ విధంగా ఏర్పాటు చేయాలన్నది కూడా, ఏమేమి అవసరం ఉన్న దాని మీద కూడా ప్రతిపాదనలు, తీర్మానాలు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీగా అవతరించింది కాబట్టి జాతీయ స్థాయిలో కూడా ప్రజలకు ఏం అవసరాలు ఉంటాయన్నది కూడా జాతీయ స్థాయిలో రాష్ట్రానికి, అదేవిధంగా నియోజకవర్గానికి.